Hi guys, welcome to this is Raju Natural Vlogs channel. Today topic iroju manu AP rashtramlo devadaya shakha sambandhinchi notification anedi vidudal cheyadam jarigindi. Ee notification lo enni jobs unnayi, veeri qualification enta undali, veeriki salary enta istaru, exam enni marks nirvistaru, asalu ee job ku apply cheskovadaniki evaru arhulu anna vishayanni nenu meeku ee video dwara teliyachestanu. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ముందుగా మనం టాపిక్లోకి వెళ్దాం. ఏపీ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో జాబ్స్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీ వచ్చి 60. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 జాబ్స్. మోడ్ వచ్చి ఆన్లైన్ మోడ్, అంటే ఆఫ్లైన్ కాదు. వారికి శాలరీ అనేది ఎంతగా నిర్ణయించారు అది కూడా మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు 16,400 రూపాయల నుంచి 49,870 రూపాయల వరకు వారికి మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. వారికి ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 to 42 ఇయర్స్ మధ్యలో వారికి ఏజ్ అనేది ఉండాలి. వీరికి కొందరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది కూడా మనం ఇక్కడ చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వారికి 10 ఇయర్స్, ఇక్కడ ఎన్సీసీ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ కూడా ఇవ్వటం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనేది. వారికి ఫీజుగా ఎంత నిర్ణయించారో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చి 250 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపీస్గా నిర్ణయించడం కూడా జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు సెలక్షన్ ప్రాసెస్ అనేది వారి ఎగ్జామ్ తర్వాత మెరిట్ లిస్ట్ని బట్టి వారి సెలక్షన్ ప్రాసెస్ అనేది నిర్వహించడం కూడా జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఇక్కడ హౌ టు అప్లై, అంటే వారు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందో మనం తెలుసుకోవచ్చు. స్టార్ట్ చేసింది 30 December 2021, లాస్ట్ డేట్ 19 January 2022 తారీఖు లోపు వీరు ఆన్లైన్లో జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం కలదు. మీరు చూస్తున్నారు క్లోజింగ్ డేట్ 19 January 2022, ఈ డేట్ లోపు మాత్రమే వారు ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు. ఇక్కడ పేమెంట్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫీజు వచ్చి 18 January 2020 లోపు మాత్రం పే చేసి ఉండాలి. ఇది ఇవాళ టాపిక్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.